బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యాప్తంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మండల వ్యాప్తంగా పలు సచివాలయంలో ఆయన సందర్శిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మేరకు మండలంలోని చెల్లాయిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. గ్రామ సచివాలయంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాల సూచక బోర్డులను, వాల్ పోస్టర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తెలియాలంటే కనీసం గ్రామ పంచాయతీల వద్ద ప్రభుత్వ పథకాలు, వాల్ పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోతే నోటీసులు జారీ చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలు ప్రజలకు అందకపోతే ఏమాత్రం ఉపేక్షించబోమని అన్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కృషితో పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే సేవలు ప్రజలకు వివరించి, తద్వారా ప్రజలు ఉచితంగా ప్రభుత్వ వైద్య సేవలు పొందేలా ప్రతి ఒక్కరూ ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఎక్కడ పెట్టించారు? ఇన్సూర్ చేయాలంటే ప్రతి చోట తగిలేస్తే రాలి. విఆర్ఓ మీదనే కదా జనరల్ గా వాళ్ళకి సిస్టమ్ అలవాటు పడాలి. పంచాయతీ సిస్టమ్ లేక ఆయన ఎక్కడ ఉంటున్నాడా? తహసీల్దార్ ఆఫీస్ కి వస్తున్నాడా? మీటింగ్ లో కూడా వీక్లీ ఉండకూడదు. ఆఫ్టర్ ఫైవ్ రావాలి. బాధ్యత లేకుండా ఉన్నారు మీరు. ఈ రోజు అది ఇప్పుడు కావాలి. నాకు తగలేస్తేనే వెళ్తాను నేను. ఫిట్ తీసుకున్నాను. ఆయన కాపీ ఉంటే కుదురుతున్నాను. పబ్లిక్ కాపీ కావాలి. ఇప్పుడు నేను పెట్టాను, మీరు పెట్టారంటే ఏం లాభం? నేను నాకు ఏం కావాలో క్లియర్గా చెప్పే వచ్చాను. నేను మళ్ళీ ఇటువంటి అది కాదండి. ఇది వచ్చేసి నేను చూసేది బేసిక్ గా పిచ్చిమిచ్చాది ఎక్కడ మిత్రా రెస్పాన్సిబిలిటీ కదా. ఇంటివన్ షోగా నడుస్తుంది. ఒక ఫ్లై వేసి ఫైవ్ ఆ ఫోర్ అను పోస్ట్ పోస్ట్ బయోమెట్రిక్ చూపించు. పనిచేసి చూపించు. శనివారం ఫ్రైడే బిల్డింగ్ చేస్తున్నారు లేదు మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చెక్ చేస్తారు?